అందుబాటులో ఉన్న నీటి వనరులు సంపూర్ణంగా సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూలకు సాగునీరు మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కలకల్లాడాలని, వ్యవసాయానికి తాగునీటికి పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పారు. నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను మరిచిపోయి మంచి మనస్సుతో రెండు రాష్ట్రాలకు ఎంత వీలైతే అంత మేలు చేసే విషయంలో ఏకాభిప్రాయముతో ఉన్నామని ప్రకటించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు వేరువేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. లో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి, నల్గొండ జిల్లాలు ఎదుర్కొంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసుకునేందుకు గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సహృద భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తొలి అధికారిక సమావేశం ప్రగతి భవన్లో జరిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాలు గుణాత్మకమైన మార్పు వచ్చిందని స్పష్టం చేశారు. వేషజాలు లేవు, బేసిన్ల గొడవ లేదు, అపోహలు లేవు, వివాదాలు అక్కర్లేదు, వివాదాలే కావాలనుకుంటే మరో దళానికి కూడా మనము నీళ్లివ్వలేం. కేసీఆర్ జగన్ను వ్యక్తిగతంగా ఆలోచించరు, ప్రజల కోణం నుంచే ఆలోచిస్తారు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు, వారికి మేలు చేయటమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మకమైన మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నా. ఏపీ సీఎం జగన్ స్వచ్ఛమైన సహృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతమిచ్చింది. మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగామన్నారు. అదేవిధంగా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయని చెప్పారు. ప్రజలకు ఎంత వీలైతే అంత మేలు చేయటమే మా లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావలసిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నా. ఉత్తమమైన సులభమైన మార్గం ద్వారా సాగునీటి కష్టాలు తీర్చాలి. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ అవుతుంది, రాబోయే కాలములు ఇంకా తగ్గవచ్చు. అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, పాలమూరు, నల్గొండ ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలు కృత నిశ్చయంతో ఉన్నాయి. నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఏపీ సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ట్రాప్ లో పడ్డారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ఆరోపించారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే ముఖ్యమంత్రులు ఇద్దరి లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ నుండి రావలసిన నిధుల గురించి జగన్ మాట్లాడటం లేదన్నారు. కేసీఆర్ సలహాలతో చంద్రబాబుపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించడం బాధాకరమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం జగన్ పాదయాత్రకు పూర్తి సెక్యూరిటీ కల్పించిందన్నారు. ప్రజావేదిక కూల్చకుండా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చని చెప్పారు. రాజధాని నిర్మాణంలో తప్పులు జరిగాయని చిత్రీకరించి చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నెల్లూరు రెండవ డివిజన్ అల్లీపురంలోని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మెమోరియల్ ఉన్నత పాఠశాలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. ఉద్యోగ విరమణ చేస్తున్న ఉపాధ్యాయులు బడతల ప్రభాకర్, తోట రమణమూర్తికి సత్కారం చేశారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో 9.8 జీపీఏ సాధించిన కె ప్రవీణ్ కుమార్తో పాటు మిగిలిన విద్యార్థులకు జాతీయ స్థాయి క్రీడల్లో సత్తాచాటిన చిన్నారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఉన్నత పాఠశాల ఆవరణలో యుద్ధ ప్రాతిపదికన మరుగుదొడ్ల మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. వర్చువల్ క్లాస్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధించాలని చెప్పారు. ఏపీ డిఎస్పీల బదిలీ ప్రక్రియ చర్చనీయాంశమైంది. ఏపీ పోలీస్ చరిత్రలోనే ఒకేసారి 30 డిఎస్పీలను డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం 30 డిఎస్పీలో ఏ ఒక్కరికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. SSC 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4, డిపూజిత, GNV కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. SSC 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి. IIT మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు SSC ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జీపీఏ 9.8 సాధించిన వారు 5, జీపీఏ 9.7 సాధించిన వారు 12 మంది, జీపీఏ 9.5 సాధించిన వారు 15 మంది, జీపీఏ 9.3 సాధించిన వారు 10 మంది, జీపీఏ 9.2 సాధించిన వారు 16 మంది, జీపీఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్.